హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ పానీపూరి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో ఇండియాలో పానీపూరి అంటే మనం బయటికి వెళ్ళి తినేస్తాము, సో ఫ్రెండ్స్తో కానీ లేదంటే రిలేటివ్స్తో కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడికి యూఎస్ఏకి వచ్చాక ఒక రెస్టారెంట్కి వెళ్ళాలండి, పానీపూరి తిందామని. కాస్ట్ అయితే $10, బట్ కానీ నాకేం అంతగా టేస్ట్ అస్సలు లేదండి. సో సరే కదా, ట్రై చేద్దాం ఒకసారి పానీపూరి అనేసి నేను ట్రై చేశాను ఇంట్లో. టేస్ట్ అయితే చాలా బాగా ఉంది, సో అందుకే నేను ఇవాళ మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కుక్కర్లో పొటాటో బటానీ ఈ సాల్ట్ అండ్ ట్యూమరిక్ వేసుకున్నానండి. సో మీరు బటానీ ప్లేస్లో చెన్న కూడా వేసుకోవచ్చు, మా ఆయన చెన్న తినరు, సో అందుకే నేను నానబెట్టిన బటానీ వేశాను. సో ఇలాగ కుక్కర్లో పొటాటో బటానీ కొద్దిగా పసుపు సరిపడే సాల్ట్ వేసేసి లిట్ క్లోజ్ చేసేసి అండ్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ పెట్టుకోవాలి అండి. 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతాయి. సో 3 విజిల్స్ వచ్చేసాక మనము అదంతా వడగట్టుకునేసి వాటర్ అంతా తీసేసి స్మాష్ చేసుకోవాలి. మంచిగా స్మాష్ చేసుకొని అందులో మీ స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసుకోండి. సో చిల్లీ పౌడర్ వేసుకున్నాక క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి కూడా దాటికి సరిపోయేట్టుగా వేసుకోండి. అండ్ ఆఫ్టర్ దిట్ సాల్ట్ వేసుకోండి, సరిపడే సాల్ట్, చాట్ మసాలా అండ్ దీని తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. సో ఇలాగ మసాలాస్ అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అండి. సో చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నట్టు, ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చేయడం కూడా చాలా సింపుల్. సో ఇలాగ మంచిగా మసాలాస్ అన్నీ వేసేసి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేటప్పుడు చాలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఒక్కోసారి మసాలాస్ అన్నీ లాస్ట్లో అట్లాగే ఉంటాయి. సో మంచిగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ఇప్పుడు పానీ చేసుకుందాం. పానీకి మీ స్పైసీకి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్, అల్లం, సిలాండ్రో అండ్ పుదీనా అండి. ఇంకా మసాలాస్ వచ్చి చాట్ మసాలా, క్యూమిన్ పౌడర్, సాల్ట్ అండ్ టామరిన్ జ్యూస్. సో ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్ తీసుకొని అల్లం, గ్రీన్ చిల్లీ, సిలాండ్రో, పుదీనా కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని వడగట్టాలి. సో వడగొట్టేసి అందులోకి టామరిన్ జ్యూస్ వేసుకోవాలి ఫస్ట్. సో అంటే మీ పులుపుకు తగ్గట్లు వేసుకోండి టామరిన్ జ్యూస్. సో టామరిన్ జ్యూస్ వేసుకొని సో పానీకి సరిపడే వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి తర్వాత క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి అండ్ చాట్ మసాలా. సో నేను ఇక్కడ 1/2 స్పూన్ వేస్తున్నాను. నేనైతే ఇవాళ 3 మెంబర్స్కి చేస్తున్నానండి పానీపూరి, నాకు, మా ఆయనకి అండ్ మా బాబుకి. సో చూస్తున్నారు కదా, సో నేను ఇప్పుడు క్యూమిన్ పౌడర్, చాట్ మసాలా అండ్ కొద్దిగా సాల్ట్ వేసానండి. సో పానీ కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పూరీస్ వచ్చేసి రెడీమేడ్ పూరీస్ వాడుతున్నాను నేను. సో ఇవి అండి రెడీమేడ్ పూరీస్. ఫస్ట్ అయితే నేను పూరీస్ తీసుకునేసి వాటికి ఇలాగ హోల్ పెట్టేసి నేను ఫస్ట్ చెన్న మసా ఐ మీన్ సారీ పొటాటో మసాలా ఫిల్ చేసుకున్నాను. సో మసాలా ఫిల్ చేసుకున్నాక ఫైన్గా కట్ చేసిన ఆనియన్ అండ్ ఫైన్గా కట్ చేసిన సిలాండ్రో వేసానండి. సో ఇక్కడ కొత్తిమీర పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, అందుకే నేను కొద్దిగా చాలానే పెట్టాను. అండ్ ఆఫ్టర్ దట్ సేవ్ వేసుకోండి, ప్రతి ఒక్క పూరీకి కూడా సేవ్ వేసుకోండి. సో ఇలాగ ఆనియన్ అండ్ కొత్తిమీర సేవ్ వేసుకున్నాక మనకు రెడీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మనము పానీలో ముంచేసుకొని తినేసుకోవడమే. నేనైతే నిన్న 20 or 30 పూరీస్ వరకు చేశానండి. చేసేసి అమ్మమ్ అనేది అని తినేసాము. మా ఆయనకి అండ్ మా బాబుకి కూడా బాగా నచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.